మోసం చేయడం కోసం అమ్మ ఓడి కార్యక్రమం ఆ రోజు ఎలక్షన్ లో ఏం చెప్పేవా? ఏ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరికి కూడా అమ్మ ఒళ్ళు డబ్బులు చేస్తా అమ్మ. ఇవి ఆరేం చేసావు? దానికి కోతలు పెడతాం, రూల్స్ కండిషన్ పెట్టావు. ఇవాళ ఉదాహరణ విశాఖపట్నం జిల్లాలో 7 లక్షల మంది విద్యార్థులకి అమ్మ ఒడి అర్హులు అని చెప్పి అధికారులు లిస్ట్ తయారు చేసి మీ టేబుల్ పెట్టారు. 7 లక్షల మందికి పెడితే ఈవేళ 3 లక్షల 40 వేల మందికి ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నాం. అంటే సగం సగం. ఏంటి కండిషన్లు? రకరకాలు. 300 యూనిట్లు కరెంట్ దాటితే కట్టట, 10,000 రూపాయలు ఎన్ని రకరకాల కండిషన్ పెట్టి మరి వేళ సగానుసగం మంది విశాఖపట్నం జిల్లా తీసేస్తే రాష్ట్రం మొత్తం ఎంతమంది పోయారండి? నువ్వు ఇచ్చిన హామీ ఏంటండి? ఇది న్యాయం అండి? ఇది ఏం చెప్తావు ప్రజలకి? ఆటో డ్రైవర్లకు 10,000 అన్నావు. ఓ ఆటో డ్రైవర్లను సంకలు గుంచుకున్నారు, దానికి కండిషన్లు పెట్టావు. రకరకాల కండిషన్లు పెట్టావు, సగం మందికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినోని ఏమన్నారు మన విశాఖపట్నం అదే వచ్చే పన్ను ఆటో యూనియన్లు సార్ 10,000 రూపాయలు ఇచ్చి 40,000 రూపాయలు పెనల్టీ వేస్తున్నారని, కేసులు రాసేస్తున్నారని, నెలకి 20,000 రూపాయలు పెనాల్టీ తీసేస్తారండి పట్టుకుని మమ్మల్ని. ఇదేంటండి ఇచ్చి ఇచ్చి 10,000 రూపాయలు ఇచ్చి చెప్పి 40,000 రూపాయలు లేకపోతున్నారండి చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది. గాంధీ సీసాల మీద డబ్బులు పెంచావు, వాళ్ళు బొగ్గోలు పెడుతున్నారు. ఇవాళ ఈ విధంగా అదే కాకుండా రేషన్ కార్డు రద్దు, దీనికి ఒక సర్వే పెట్టావు. ఈ సర్వేలో అలాగే మళ్ళీ 300 యూనిట్ ఉంటే వివరాల మీద రద్దు అన్నావు రేషన్ కార్డు. తర్వాత 8 గజాలు 750 చదరపు గజాలు భూమి ఉంటే ఇల్లు భూమి స్థలం ఉంటే భూ ఇల్లు రేషన్ కార్డు కట్టన్నావు. 750 చదరపు గజాలు అంటే ఇంట్లో ఎంత వస్తుందండి? బెడ్రూమ్ హాల్ రెండు సెంట్లు ఎంత వస్తుంది? నా లెక్కడే నాకు గుర్తు తెలియదు. 2 సెంట్లు వస్తాను. అసలు ఎన్టీ రామారావు టైంలో పేదవాడికి స్థలం 3 సెంట్లు ఇచ్చాం, 3 సెంట్లు ఇచ్చాం ఆ రోజుల్లో. మరి వాళ్ళందరూ పోనేటన్నా దీని ప్రకారంగా. దీని ప్రకారంగా 750 చదరపు గజాలు ఉన్న వాళ్ళకి కార్డు రద్దు, 300 యూనిట్లు దాటిన వాళ్ళకి కార్డు రద్దు. కార్డు రద్దు అయితే ఆటోమేటిక్ పెన్షన్ రద్దు. ఇదే పచ్చండి అంటే పెద్దలు అడ్డు అడ్డంగా మోసం చేయడం కాదు ఇది. దీని గురించి మరి ఇప్పుడు మాట్లాడలేదు ఎంతసేపు. నా గురించి బొగ్గురు కూడా తప్ప దీని గురించి బొగ్గురు వెళ్ళి బొగ్గురు సీఎం వెళ్ళి బొగ్గురు